हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल हारिका चंदू ब्लॉग्स। अंदर बहुनारा? ने चाला चाला बहुना। अंड ब्लॉग मे श्रीशैलम वेल्लिनटुवंटि ट्राइबल म्यूजियम नि मीतो शेयर चेयाली अनुकुंटुन्नानु। अंड म्यूजियम एक्कड़े करेक्ट लोकेशन श्रीशैलम की एंटर अवगाने अंटे टेंपल दग्गर की रागाने फर्स्ट नंदी सर्किल वस्तुंदी। अंटे आ नंदी सर्किल दग्गर नुंचे श्रीशैल गोपुरम अंटे मल्लिकार्जुन स्वामी गोपुरम अवन्नी कनिपिस्तू उंटाई। फर्स्ट एंटर अवगाने एदैते शिवलिंगम पेद्ददी कनिपिस्तू उंटुंदी अक्कड रागाने इंका श्रीशैलम वच्चेसामो अनिपिस्तदी। आ श्रीशैलम दग्गर మీకు దక్షిణామూర్తి ఉంటాడన్నమాట, అంటే మధ్యలో మనకి శివలింగం ఉంటుంది, శివలింగంకి ఆపోజిట్ లో శివుడు పార్వతి ఉంటారు. అండ్ అక్కడ శివలింగంకి రైట్ సైడ్ వచ్చేసి దక్షిణామూర్తి స్టాచ్యూ అనేది ఉంటుంది. ఆ దక్షిణామూర్తి విగ్రహం దగ్గర నుంచి కరెక్ట్ గా మీకు లెఫ్ట్ సైడ్ లో జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే ఈ మ్యూజియం అనేది ఉంటుంది. మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ మ్యూజియం ని విజిట్ చేయండి. ఈ ట్రైబల్ మ్యూజియం కి ఎందుకు వెళ్ళమని చెప్తూ ఉన్నానంటే అక్కడ ఉండే ట్రైబల్స్ అనే వాళ్ళు వీటిపైనే బతుకుతూ ఉన్నారు. మనం ఇక్కడ చాలా షాపింగ్ చేసి ఎంతో మనీ ఖర్చు పెడుతూ ఉంటాము. ఇలా వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని ప్రొడక్ట్స్ తీసుకున్నా కూడా వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ చేసినట్టు అవుతుంది. అందుకే నేను హనీ కొన్ని స్పైసెస్ తీసుకున్నాను. మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంది చూసారా, ఇదే దక్షిణామూర్తి విగ్రహం అన్నమాట. కరెక్ట్గా నంది సర్కిల్ దగ్గర ఉన్న శివలింగంకి రైట్ సైడ్లో ఇది ఉంటుంది. దాని పక్కనే ఇలా బసవనం అని ఉంటుంది. మీరు అక్కడికి వెళ్తే నేను చెప్పేది అంతా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ దక్షిణామూర్తి పక్కనే మనకి బసవనం ఉంటుంది కదా, ఆ బసవనంకి కరెక్ట్గా లెఫ్ట్ సైడ్లోనే ఈ మ్యూజియం అనేది ఉంటుంది. చాలా దగ్గర, నడుచుకుంటూ వెళ్ళొచ్చు. మీరు దర్శనం చేసుకొని అలా వెళ్ళేసి వచ్చిన తర్వాత సరదాగా ఈ మ్యూజియంలో కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ చందు వెళ్తున్నాడు చూడండి బైక్ పైన, ఈ శివలింగం దగ్గర నుంచి ఇలా ఇదే అన్నమాట. దీనికి ఎక్కువగా పబ్లిసిటీ లేకపోవడం వలన ఏంటో జనాలు కొంచెం తక్కువగానే ఉన్నారు. మరి కరోనా వల్ల కూడా అయ్యి ఉండొచ్చు. సో ఇంకా మనమైతే ఈ చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియంకి వచ్చేసాము. ఇక్కడ ఎంట్రీ టికెట్ కూడా ఉంది. పెద్దలకు వచ్చేసి 20 రూపీస్, చిన్నపిల్లలకు వచ్చేసి 10 రూపీస్. పెద్ద ఎక్కువ అమౌంట్ ఏం కాదు. ఈ అమౌంట్ అనేది లోపల ఎవరైతే వర్క్ చేస్తూ ఉన్నారో, అంటే మ్యూజియంలో పనిచేసే పని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళంతా కూడా చెంచులు, అంటే చెంచు క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళన్నమాట. వీళ్ళు వచ్చేసి ట్రైబల్స్ ఉంటారు కదా, వాళ్ళలోనే ఇంకా వెనకబడిన వాళ్ళు. సో ఇంకా చందు టికెట్ తీసుకుంటూ ఉన్నాడు, నేనైతే లోపలికి వెళ్ళిపోయాను. శానిటైజర్ అవన్నీ ఉన్నాయి, జనాలు అయితే ఎవరు ఎక్కువగా లేరు లోపల. సో అందువల్ల మాకు ఫోటోషూట్ అనేది చాలా ఈజీ అయిపోయింది. అండ్ చందు ఎవరైనా ఉంటే ఫొటోస్ తీయడానికి దిగడానికి కూడా సిగ్గుపడుతూ ఉంటాడు. నాకేమో అలా ఏమి ఉండదు, నేను ఫొటోస్ దిగే దగ్గర అస్సలు మొహమాట పడను, హ్యాపీగా ఫొటోస్ దిగుతూ ఉంటాను. నాకు చాలా ఇష్టం ఫొటోస్ దిగడం, ఫొటోస్ కలెక్ట్ చేయడం అనేది. మీరు ఇక్కడ లోపలికి వచ్చినట్లయితే ఇలా ఒక ఆర్చ్ ఉంది, పైన మనకి ఫారెస్ట్ని రిప్రజెంట్ చేసేలాగా ఇలా చెట్లు, పైన మంకీస్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఫోటోషూట్ కోసం చిన్నగా ఇలా గుహలాగా డిజైన్ చేశారు, అందులో కూడా చాలా ఫొటోస్ దిగాము. ఇక్కడ శివలింగం కనిపిస్తూ ఉంది కదా, అసలే యాక్చువల్ మ్యూజియం. దాంట్లోనే మనకు ట్రైబల్స్ ఎలా జీవించేవారు, వాళ్ళ జీవన విధానం అనేది క్లియర్గా ఉంది. మీరు లోపలికి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో మీకు ఇలా చెంచుల బొమ్మలు కనిపిస్తూ ఉంటాయి. వీళ్ళు అడవికి వెళ్తూ ఉన్నారు. ఇక్కడ వాళ్ళతో పాటు ఒక డాగ్ని తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఈ డాగ్ని ఎందుకు తీసుకుని వెళ్తూ ఉన్నారంటే వాళ్ళకి సెక్యూరిటీ కోసం ఇలా డాగ్ని తీసుకుని వెళ్తారంట వాళ్ళు అడవి లోపలికి వెళ్ళేప్పుడు. సో ఇంకా అలాగే కొంచెం లోపలికి వస్తే వాళ్ళ ఇల్లులు ఇవి, ఇవి గుడిసెలు, ఇవి పైన గడ్డితో వేశారు, కిందేమో మనకి బ్యాంబూ స్టిక్స్ ఉంటాయి కదా వాటితో ఇలా గోడల్లాగా నిర్మించేసుకుని చక్కగా విండోసు డోర్స్ అన్నీ చేసుకున్నారు. ఎక్కువ స్పేషియస్గా ఉండవు వాళ్ళ ఇల్లు అనేవి, చిన్నగా ఉంటాయి కానీ చాలా నీట్గా పెట్టుకుంటారు వాళ్ళు. ఆ గుడిసెల పక్కనే మీకు మంచే ఉంది, ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. చాలా వరకు ఏంటంటే ఇలా ఏదైనా చెట్టు కట్ చేసి ఉంటే దానిపైన ఇలా గుడిసెలాగా వేస్తారు, కొందరేమో ఇంకా కింది నుంచి ఇలా మంచలాగా అంటే చిన్న పందిర్లాగా వేసి దానిపైన ఇలా గుడిసెలాగా వేసుకుని అందులో కూర్చొని చూస్తూ ఉంటారనమాట. మొక్కజొన్న చేను కానీ లేకపోతే శనగ తోటలు కానీ ఇలాంటివి వేసినప్పుడు మనకి అడవి పందులు వస్తూ ఉంటాయి కదా, వాటి నుంచి రక్షణ కోసం ఇక్కడ నుంచి చూస్తే మొత్తం పొలం అంతా కనిపిస్తుంది. పొలంలోకి ఏమైనా ఎంటర్ అయితే మనకు తెలుస్తుంది అనమాట. చాలా విలేజెస్లో ఇది ఉంటుంది. సో దాంట్లోకి ఎక్కి నేను కొన్ని ఫొటోస్ తీసుకున్నాను. ఇంకా ఈ మంచం పైననే సౌండ్ చేయడానికి ఏమైనా పెట్టుకుంటారు, మనకి లోపలికి బర్డ్స్ వచ్చినా లేకపోతే అడవి పందులు కానీ లేకపోతే ఇంకేమైనా యానిమల్స్ వచ్చినా కూడా ఇక్కడ సౌండ్ చేయగానే అవన్నీ వెళ్ళిపోతాయి. మనం అక్కడి వరకు వెళ్ళి వాటిని కొట్టాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో వస్తున్న పద్ధతులు, ఇప్పటికీ విలేజెస్లో పంట పొలాల్లో ఇది ఫాలో అవుతూనే ఉంటారు. అండ్ ఇలా పక్కన వస్తే చిన్న చిన్న కొండల్లాగా గుహల్లాగా డిజైన్ చేస్తున్నాయి, వీటిలో ఫొటోస్ దిగొచ్చు హ్యాపీగా. మనం ఒక గుహలో నుంచి బయటకు వెళ్ళిన ఫీలింగ్ అయితే వచ్చింది దీంట్లో నుంచి లోపలికి వెళ్తే. సో అందులో నుంచి కూడా వెళ్ళి కొన్ని ఫొటోస్ తీసుకున్నాను నేను. సో మిమ్మల్ని కూడా గుహ లోపల నుంచి బయటకు తీసుకెళ్తాను రండి.
అండ్ పెద్దవాళ్ళకన్నా చిన్నపిల్లల్ని ఇక్కడ తీసుకొస్తే కనుక వాళ్ళు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు, వాళ్ళకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది, అంత బాగుంది. ఎలాగూ శ్రీశైలం అంటే చాలా లాంగ్ డిస్టెన్స్ కాబట్టి ఎక్కువగా జర్నీ చేసి అలసిపోతూ ఉంటాం కదా, అలాగే దర్శనాల కోసం అని చెప్పి వాళ్ళని పొద్దున్నే లేపి విసిగించి అంతమంది జనాల్లో తీసుకొని వెళ్తూ ఉంటాం కదా. ఇంకా దర్శనాలు అవన్నీ అయిపోయిన తర్వాత ఇలా రిలాక్సేషన్ కోసం ఇక్కడికి తీసుకొని రండి. సో హ్యాపీగా ఉంటారు పిల్లలు. మీరు ఇక్కడ నుంచి చూస్తే వ్యూ అనేది చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది. మీరు ఇలా చూసినట్టయితే ఇక్కడ శివలింగం కనిపిస్తుంది కదా, ఇదే మ్యూజియం. ఇక్కడ నుంచి నడుచుకుంటూ మనం మ్యూజియంకి వెళ్ళొచ్చు. అండ్ ఈ సీనరీ ఇదంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మేము వెళ్ళినప్పుడు ఎక్కువగా ఎండగా లేదు, క్లైమేట్ అంతా కూల్గా ఉంది, అందువల్ల నా ఫొటోస్ అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. అండ్ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నా ఫొటోస్కి మాత్రం వెదర్ సపోర్ట్ చేస్తూనే ఉంది. సో అందువల్లే ట్రిప్ చాలా కూల్గా జరిగింది. ఇది డైనోసార్ లాగా ఉంది, దీంట్లో నుంచి మనము కిందకి జారడానికి ఉందన్నమాట, పిల్లలు బాగా ఆడుకోవచ్చు. సో కిందకైతే జారుదామని పైకెక్కాను, కానీ వెళ్ళిన తర్వాత చూస్తే నేను లోపల ఫ్లోర్ అనేది మనకి ఐరన్తో చేసింది ఉందేమో అనుకున్నాను, కానీ అక్కడ సిమెంట్తో చేసింది ఉంది. నా డ్రెస్కి బ్యాక్ అంతా కూడా హెవీ డిజైన్ ఉంది, అది దాన్ని తట్టేసి నా డ్రెస్ అంతా పాడైపోద్దని నేను కిందికి అసలు రాలేదు. చెందుకేమో కోపం వస్తూ ఉంది, వస్తావా రావా పైకి వచ్చి కిందకు దోసేస్తా అని బెదిరిస్తున్నాడు ఇక్కడ నన్ను. నేను ఇంకా నా డ్రెస్ పాడైపోద్దని చెప్పి కిందకి జారలేదు, కిందకి దిగేశాను నేను. కింద ఫ్లోర్ అనేది ఐరన్ ఉంటే బాగుండేది, కిడ్స్కైనా సేఫ్గా ఉండేది ఐరన్ అయితే. ఇంకా నేను కిందకి జారట్లేదని నన్ను కిందకి లాగుదామని చెప్పి చందే పైకి వచ్చాడు. మేమైతే అసలు చిన్నపిల్లలకన్నా ఎక్కువగా ఎంజాయ్ చేసాము. మేమిద్దరం అంతే మేడ్ ఫర్ ఈచదర్ అనమాట. సేమ్ నాకు ఎలాంటి థాట్స్ అయితే ఉంటాయో చందుకు కూడా అలాంటి థాట్సే ఉంటాయి. ఇద్దరం అప్పుడప్పుడు చైల్డిష్గా బిహేవ్ చేస్తూ ఉంటాము, అప్పుడప్పుడు చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తూ ఉంటాము. సో హ్యాపీ అనమాట. ఫైనల్గా ఇక్కడ ఉన్న ఈ విగ్రహం వచ్చేసి చెంచులక్ష్మి అమ్మవారిది. గోండులు ఈ అమ్మవారికి పూజ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం. లోపల కొంచెం లైటింగ్ అనేది తక్కువగా ఉంది, లైట్ తక్కువగా ఉండేసరికి మనకి వీడియో అనేది కొంచెం డల్గా వచ్చింది. ఇక్కడ ఉంది చూసారా ఈ అమ్మ, ఈమెనే అన్నీ చెప్తూ ఉందన్నమాట. అంటే ట్రైబల్స్ ఎలాగైతే ఫెస్టివల్స్ చేసుకుంటారు, వాళ్ళ సంప్రదాయం ఎలా ఉంటుంది, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. ఇక్కడ ఈయన నాగదేవతకి పూజ చేస్తూ ఉన్నాడు. ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు నాగదేవతకి ఇలా పూజ చేయడం అనేది ఒక పెద్ద పండగలాగా సెలబ్రేట్ చేసుకుంటారంట. ఇక్కడ ఈ ఫొటోస్ అన్నీ కూడా చెంచుల లైఫ్ స్టైల్ని రిప్రజెంట్ చేసేలాగా ఉన్నాయి. ప్రతి ఫోటోలో కూడా ఆ న్యాచురాలిటీ అనేది బయటపడుతూ ఉంది, చాలా క్లియర్గా ఉన్నాయి. నేను ఫొటోస్ అన్నీ ఎక్కువగా తీయలేదు, జస్ట్ అలా చూపించుకుంటూ వెళ్ళాను. మీకు పైన అన్నీ విత్ బొమ్మలతో సహా క్లియర్గా ఉంది కదా, మళ్ళీ ఫొటోస్ ఎందుకని చెప్పి పెద్దగా కవర్ చేయలేదు. ఇంకా మనం పైకి వెళ్తూ ఉంటే గిరిజన తెగలకు సంబంధించి వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది అనేది క్లియర్గా బొమ్మలతో సహా ఉంటుంది. మీరు చిన్నపిల్లల్ని తీసుకుని వస్తే వాళ్ళకు కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేపించినట్టు ఉంటుంది. ఎందుకంటే చాలామందికి అసలు రైస్ ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, పప్పులు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. అలాంటి వాళ్ళకి కనుక మనకు సిటీ నుంచి వచ్చిన పిల్లలకి ఇది ఈ మ్యూజియం కనుక చూపించామనుకోండి, ఇంత కష్టపడి మనం ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నామా అని అనిపిస్తుంది. ఖచ్చితంగా వాళ్ళకైతే ఒక అవేర్నెస్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ యూజ్ చేసినటువంటి అంటే ఈ తెగలు వాళ్ళు వంట చేసుకోవడానికి, వాళ్ళు జీవించడానికి, వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి ఎలాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేశారో చూస్తే కనుక మనకే ఆశ్చర్యమవుతుంది. అసలు మనం ప్రజెంట్ యూజ్ చేసే వస్తువులన్నీ కూడా వాళ్ళు యూజ్ చేసిన వాటి ముందు నథింగ్ అనిపిస్తుంది మీకు. నాకైతే కొన్ని తెచ్చుకోవాలని కూడా అనిపించింది అక్కడ నుంచి, కాకపోతే మనం ఆ ఐటమ్స్ని టచ్ చేయడానికి లేదు, జస్ట్ చూడడానికి మాత్రమే. ఇక్కడ ఆ ఐటెం ఏంటో మీకు తెలియడం కోసం వాళ్ళు యూజ్ చేసిన వస్తువు పైన నెంబరింగ్ అనేది ఇచ్చారు. ఇప్పుడు ఆయన చేతిలో కర్ర ఉంది కదా, దానికి ఒక నెంబర్ ఇచ్చారు. అదేంటి అనేది పక్కన మనకు ఒక బోర్డు ఉంది, ఆ బోర్డు పైన అదేంటో క్లియర్గా రాసి పెట్టారు. సో మీరు అక్కడ చూసి తెలుగులో ఉంది, అలాగే ఇంగ్లీష్లో కూడా ఉంది, మీరు అది చదువుకోవచ్చు, అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇలా ఇంకా పైకి వెళ్తూ ఉంటే చాలా ఉన్నాయి. ఒక్కొక్క తెగకు సంబంధించి ఒక్కొక్క స్పెషాలిటీ అనేది ఉంటుంది కదా, దాన్ని రిప్రజెంట్ చేసేలాగా ఈ బొమ్మలన్నీ డిజైన్ చేశారు. సో ఇంకా అవన్నీ పైకి వెళ్తూ ఉంటే ఉంటాయి, నేను జస్ట్ మ్యూజిక్ పెట్టి వదిలేస్తూ ఉన్నాను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయకుండా. వ్లాగ్ అయితే లాస్ట్ వరకు చూడండి, అక్కడికి వెళ్ళే వాళ్ళు వెళ్ళి చూడండి, వెళ్ళని వాళ్ళు ఈ వ్లాగ్ చూసినా కూడా అక్కడికి నిజంగా వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తుంది. ఇవి వచ్చేసి వాళ్ళ దేవుళ్ళంట, ఇలా గోడపైనే ఇలా పెయింట్ చేసుకుని అమ్మవారు, స్వామివారు, ఇంకా రక్షక భటుల్లాగా డిజైన్ చేసుకున్నారు వీళ్ళే. సో వీటికే వాళ్ళు పూజ చేస్తూ ఉంటారు, మనలాగా ఫోటో ఫ్రేమ్స్ ఫొటోస్ పెట్టుకుని వీళ్ళు పూజ చేయరు.
హైదరాబాద్ లో ఉంటారా వీళ్ళు లైటింగ్ సరిగా లేక మనం చూస్తలే చందు లైటింగ్ లేక సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు సవారా తెగ వాళ్ళు వీళ్ళు వచ్చేసి కొంచెం జనరేషన్ చేంజ్ అవుతూ వస్తూ ఉంటే వీళ్ళు కొంచెం చేంజ్ అయ్యారు అప్పటికి ఇంకా ఇదేంటంటే ఈ గోడపైన పెయింట్ వేసింది చూసారా ఇది క్యాలెండర్ దీనిపైన ఉన్న దాన్ని బట్టే ఏ సీజన్లో ఏ పంట వేయాలి ఎప్పుడు వర్షాలు వస్తాయి ఎప్పుడు ఎండాకాలం వస్తుంది ఏంటనేది వీళ్ళు దీన్ని చూసే ఫాలో అయ్యేవారంట ప్రతి ఒక్కరింట్లో అంటే ఈ తెగకు సంబంధించిన ప్రతి ఒక్కరింట్లో కూడా ఇలా ఈ క్యాలెండర్ వేసుకొని ఉంటారంట వీళ్ళు సో చాలా గ్రేట్ కదా అందులో సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఎప్పుడు వస్తుందో కూడా వాళ్ళు క్యాలెండర్లో వేసుకున్నారు అది వాళ్ళకి ఎలా తెలిసిందో నాకు అర్థం కాలేదు బుట్టలు గిట్ల రాలేదు వీళ్ళు మాత్రం ఊళ్ళల్లో వచ్చింది ఇప్పుడు కదా అదిగా ఎక్కువ
సో ఇంక ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళు బంజారా తెగవాళ్ళు. నాకైతే వీళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ అనేది చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి డ్రీమ్ అన్నమాట వీళ్ళ డ్రెస్ ఇలా వేసుకొని ఇలా చెవులకి అలా గంటలు కట్టుకొని పైన ముసుగు వేసుకొని ఇలా ఫొటోస్ దిగాలని ఉంటుంది. అది నెరవేరుద్దో లేదో ఇంకా కనీసం ఇలా ఫొటోస్ అయినా దిగుదాం వీళ్ళ పక్కన అని చెప్పి ఫొటోస్ దిగాను. చందు ఎన్నిసార్లు అడిగానో ఇది కనీసం రెంట్కైనా తీసుకొని ఆ ఫొటోస్ దిగుతానని. బంజారా ఉమెన్స్ అందరూ చాలా బ్యూటిఫుల్గా ఉంటారు. ఈ డ్రెస్సెస్ వేసుకున్న వాళ్ళైతే నాకు ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటారు. సో మాకు ఇవన్నీ చూపించిన అమ్మకి ఫేస్ అంతా కొంచెం పాడైపోయింది. ఏమైందమ్మా అని అడిగితే ఎలుగుబంటి ఉంది కదా అది దాడి చేసిందంట ఆమె పైన. సో ముక్కు ఫేస్ ఐస్ అన్నీ పాడైపోయి ఉన్నాయి. చెప్పగానే ఏంటో బాధగా అనిపించింది. అందుకని చందుని కొంచెం అమౌంట్ ఇవ్వమని చెప్పాను. సో ఇంకా తనకి మనీ ఇస్తున్నాము. అండ్ ఇప్పుడు శాలరీస్ కూడా వాళ్ళకి తక్కువగా ఇస్తున్నారంట. ఎందుకంటే ఎక్కువగా జనాలు రావట్లేదు కదా. మ్యూజియం ఇన్ని రోజులు క్లోజ్ అయిపోయింది. సో అందువల్ల మనీకి కూడా ఇబ్బంది అవుతుందని చెప్పింది. నాకు బాధగా అనిపించింది. అండ్ ఇక కొంచెం ముందుకు వచ్చేసిన తర్వాత నేను ఫోటోషూట్ స్టార్ట్ చేశాను. నాకు ఇక్కడ వీళ్ళు బాగా నచ్చారు. సో అందుకని ఇక్కడ కొన్ని వేషాలు వేస్తూ ఫొటోస్ దిగుతూ ఉన్నాను నేను. సో వాళ్ళకి అప్పట్లో కర్ర కావాలి, పొలంకి వెళ్ళాలంటే నాగలి కావాలి. కానీ ఇప్పుడు నాకు మాత్రం సెల్ఫీ స్టిక్ కావాలి. అందుకని నేను సెల్ఫీ స్టిక్తో ఫొటోస్ దిగుతూ ఉన్నాను వీళ్ళతో. సో ఇప్పుడైతే ఇంకా మ్యూజియం నుంచి బయటకు వెళ్తూ ఉన్నాము. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా కొన్ని ఫొటోస్ తీసుకోవడం అనేది అలవాటుగా చేసుకోండి. మనకు ఏవి ఉన్నా లేకపోయినా ఫొటోస్ మాత్రం అలా మెమరీస్ లాగా మిగిలిపోతూ ఉంటాయి. సో ఫ్రెండ్స్ ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. మీకు అందరికీ కూడా ఈ చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం నచ్చిందని అనుకుంటున్నాను. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీకు నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.